శుక్రవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలోని లింగోజిగూడ డివిజన్లో అవేర్ గ్లోబల్ హాస్పిటల్ రోడ్డు, మైత్రి నగర్ కాలనీ, అధికారి నగర్, ధర్మపురి కాలనీ, అల్తాఫ్ నగర్, సాయి నగర్ కాలనీ, తపోవన్ కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. ఆయా ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు, స్థానిక కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు పర్యటించి కాలనీ వాసులకు ధైర్యం చెప్పి పరిస్థితులు చక్కదిద్దేందుకు పలు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్లోని ఉన్న లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతామని అన్నారు. కార్పొరేటర్ వెంట కాలనీల ప్రతినిధులు, సిబ్బంది, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకు అంత అంత వాటర్ వస్తున్నాయి తెలుసా? నా బండి పోతుంది ఇక. మరి ఇప్పుడు లేదు, రావడానికి రాదు. నువ్వు అంత ఈజీ చెప్తున్నావు కానీ మా బండి ఎవరో పోయింది ఆదాక. ఇప్పుడు అనవసరంగా పోయిండు మనం వద్దా అంటే అందులోకి రమ్మను. ఎదో రమ్మను నువ్వు కోరికసా ఇట్లా చూడు, వాటర్ ట్యాగ్ నీళ్ళల్లో పోతున్నారు, పర్సన్ ఎత్తున్నారు. ఏ అమ్మ దిస్ ఇస్ వాట్ ద సిచ్యువేషన్. గ్రీన్ పార్క్ కాలనీ రోడ్ నెంబర్ 2 నాలా. వాట్ జిఎస్ఎంసీ డిపార్ట్మెంట్ ఈస్ డూయింగ్ యూ డోంట్ నో. ఎస్టర్డే దే కేమ్, దే హ్యావ్ క్లీన్ సమ్ పార్ట్, బట్ స్టిల్ ఇట్స్ లాట్స్ ఆఫ్ వాటర్ గోయింగ్ అవుట్ హియర్. వాట్ కెన్ దే ఆల్సో డూ? There is no proper planning for this nala. First of all, see sir, see the situation of this road, how much water is